ఫ్రెండ్స్ ఇది ఒక పోర్టబుల్ వాషింగ్ మిషన్ దీన్ని ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు ఇది అమెజాన్ నుంచి కొన్నా నేను లో ఇలా మనం బ్రౌజ్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది ఇంత చిన్న వాషింగ్ మెషిన్ ఎంత తక్కువ రేట్కి అసలు ఇది ఎలా పనిచేసింది అని చెప్పేసి ఆలోచన వచ్చి తెప్పించేది అని దీని కాస్ట్ వచ్చేసరికి నేను కొన్ని అమెజాన్లో దీని రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి జీరో పాయింట్ ఎయిట్ కేజీ వాషింగ్ మెషిన్ ఇది దీనిలో ఇంకో మోడల్ కూడా ఉంది టూ కేజీతో తో ఉంది అది ఒకసారి ఐదు వేల రూపాయలు దాకుంది ఇంకా ఇలాంటి వాషింగ్ మెషిన్స్ అమెజాన్ లో చాలా ఉన్నాయి ఒకటి పదిహేను వందలు ఒకటి పదహారు వందలు ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి కాకపోతే వాటికి రేటింగ్ ఇచ్చింది ఒకళ్ళు ఇద్దరు ఇచ్చారు అంత ఎక్కువ రేటింగ్ లేవు ఇప్పుడు నేను కొనింది ఎందుకంటే దీన్ని ఎక్కువ మంది కొన్నారు నూట ఎనభై మందికి పైగా రేటింగ్ అయితే ఇచ్చారు అందుకే ఇది నేను కొన్నాను చెక్ చేయడానికి ఎలా ఉందో ఇది రావడం ఇలా వస్తుంది మీకు ఇట్లానే ఉంటుంది సో దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు దీన్ని ఇట్లా ఇదనమాట దీని ఫుల్ సైజ్ చిన్న బకెట్ లాగా ఉంది బ్యాక్ సైడ్ ఇలా తిప్పితే బాటంలో కొన్ని దీనికి సంబంధించి స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తారు దీని పవర్ వచ్చేసరికి ఫార్టీ వాట్ వర్క్ ఉంది అండ్ వోల్టేజ్ ట్వెల్వ్ వాల్ట్ అండ్ దీనికి కెపాసిటీ కూడా ఇచ్చారు ఇక్కడ జీరో పాయింట్ ఎయిట్ కేజీ అండ్ మోడల్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంది మీకు పవర్ సప్లై అనమాట బాక్స్ లో మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ పెట్టాలి అండ్ ఇది ఒకసారికి వాటర్ని బయటికి తీసుకురావడానికి మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్ మొత్తం బయటికి రావాలి కదా సో ఈ హోల్ నుంచే బయటకు అయితే వస్తుంది వాటర్ ఇంతే ఇంకా దీనిలో చెప్పుకోవడానికి ముందైతే ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం పవర్ కేబుల్ కనెక్ట్ చేయాలి బ్యాక్ సైడ్ తర్వాత మీకు ముందు ఒక ఒకటే బటన్ ఉంటుంది దీనిలో ఆపరేటింగ్కి ఈ బటనే మీకు అన్ని పనులు చేస్తుంది దీన్ని ఆన్ చేయాలనుకోండి లాంగ్ ప్రెషర్స్ పట్టుకోండి ఆన్ అవుతుంది సో ఇక్కడ మీకు లైట్ వెలుగుతుంది కదా దీని మీనింగ్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ టైమర్ అనమాట మళ్ళీ దీన్ని మీరు ఒకసారి ట్యాప్ అనుకోండి ఇక్కడికి వచ్చింది లైట్ చూడొచ్చు ఇది వేసరికి టెన్ మినిట్స్ టైమర్ అనమాట మళ్ళీ ట్యాప్ చేస్తే ఇక్కడికి ఇది వచ్చేసరికి డ్రై చేయడానికి డ్రై చేయడానికి ఈ ఈక్విప్మెంట్ కావాలి ఇది మీకు విడివిడిగా వస్తుంది జాయిన్ చేస్తే మీకు ఇట్లా అనిపిస్తుంది తర్వాత చూపిస్తాం మీకు ఎలా డ్రై చేయాలో కూడా ఫస్ట్ మనం ఉతకాలి కదా ఉతుకుదాం ఒక ఐదు నిమిషాలు వీటిని ఉతుకుదాం ఇక్కడ ఫస్ట్ బట్టలు వేసేసేయండి మీరు ఏత్తగాలను కొంటున్నారో బట్టలు వేసేసేయండి వేసిన తర్వాత వాటర్ వాటర్ ఎంత వరకు వస్తారంటే ఫైవ్ వరకు వస్తుంది కాదు మరీ కంప్లీట్గా పోయాల్సిన వస్తుంది అవి మునిగితే చాలు అట్లా సర్ఫ్ కదా మనం మూత పెట్టేసేయాలి ఇంకా ఆన్ చేయడమే ఫైవ్ మినిట్స్ పెడితే టైం నేను ఇక్కడ చూడండి ఇది ఎలా వాష్ చేస్తుందో అంత సూపర్గా అది ఏమీ చేయదు తిక్కున్నా క్లాఫ్ చేసారనుకోండి కొద్దిగా కష్టం తిరగడం కూడా అది నేను ఒక సాక్స్ వేసాను ఒక కట్ చీపి వేసాను ఫైవ్ ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇది మీకు బీప్ సౌండ్ వచ్చి అయిపోతుంది సో ఉతికడం అయిపోయింది నీళ్ళు కొద్దిగా ఇందాక వేసినప్పుడు ఎలా అని ఇప్పుడు కొద్దిగా మురికైతే అయినాయి సో కొద్దిగా మురికైతే వదిలిచ్చిందని చెప్పొచ్చు కంప్లీట్గా వదలదు కొద్దిగా అయితే వదిలింది వీటిని నెక్స్ట్ మనం డ్రై చేయాలి డ్రై చేయాలంటే ఇది యూజ్ చేయాలి దానికంటే ముందు దీన్ని డ్రైన్ చేయాలి లోపల వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేయాలి సో ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసిన తర్వాత ఏదైతే బట్టలు మనం ఉతికా వాటిని దీనిలో పడేయాలి పడేసి పెట్టేయడమే ఇది థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది తిరుగుతుంది కానీ డ్రై ఏం చేయట్లేదు చక్కగా వీటిని ఇలా తీసి మనం చేత్తో పిండుకోవడం బెటర్ ఇది రియలైజేషన్ ఓవరాల్గా అయితే మాత్రం ఇది అంత యూజ్ఫుల్ గ్యాజెట్ అయితే కాదు మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు నా వరకు అయితే నాకైతే అంత నచ్చలేదు ఇది దీనికన్నా మీరు కొద్ది డబ్బులు యాడ్ చేసుకుంటే ఐదు వేలు ఆరు వేల రూపాయల మధ్యలో మీకు సిక్స్ కేజీ వాషింగ్ మిషన్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు వనిడా అలాంటి బ్రాండ్లో కూడా దొరుకుతున్నాయి సో అట్లాంటి తీసుకుంటే మీరు మొత్తం అన్ని బట్టలు అయితే ఉతుకోవచ్చు ఇదే ఓవరాల్గా వీడియో అయితే పోర్టబుల్ వాషింగ్ మిషన్ నచ్చితే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్